ఓం విఘ్నేశాయ మహా ఓం శివరూపాయ మహా ఓం దుర్గాయ మహా ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో సింహరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మంలో రవి శుక్రులు ద్వితీయంలో బుధుడు తృతీయంలో కేతువు షష్టంలో శని అష్టమంలో గురుడు మకరించిన గురుడు అలాగే నవంలో రాహు దశమంలో కుజులు సంచారం చేస్తున్నారు చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఆయన కుంభరాశి వరకు సంచారం చేస్తారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి సింహరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఈ వారం నాలుగు గ్రహాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల ఈ సింహరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ మాటకి విలువ పెరుగుతుంది మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మీరు మాట్లాడే మాట వేదవాక్కుగా అవతల వాళ్ళు భావిస్తారు మీకు ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన భావనలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ సోదరులు ఎవరైతే ఉన్నారో మీ సోదరుల వల్ల కూడా మీకు మంచి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అందువల్ల వాళ్ళు మీరు చేసే ప్రతి పనికి కూడా వాళ్ళు మీకు భుజం తట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కనుక విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి అవకాశం అయితే ఈ రాశికి చెందిన జాతకులు ప్రయాణాల్లో కొంచెం బడలిక పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ వారంలో కొంచెం ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ప్రయాణాల్లో ఖచ్చితంగా కొంచెం బడలిక పెరుగుతుంది దానివల్ల అనారోగ్యం బారిన పడకుండా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విజయవంతం అవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి దానివల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటు పరిస్థితుల్లో కూడా మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు చిన్న సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం నిరాశలు అంటే ఇష్టం లేని పని చేస్తామని ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉండడానికి అవకాశం ఉద్యోగంలో మీకు నేను ఎక్కువ కష్టపడుతున్నాను నాకు తక్కువ ఆదాయం వస్తుంది అయితే ఎక్కువ చదువుకున్నాను చిన్న ఉద్యోగం చేస్తున్నాను ఫీలింగ్ మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాడికి తమ అర్హతలకు తగిన విధంగా కాకుండా ఇష్టం లేని ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఆ భార్యాభర్తను ఖచ్చితంగా కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయాన్ని కూడా ఓర్పు సహనాలతో మీరు పొందుకెళ్ళాలి దానివల్ల ఏంటంటే మీ వైవాహిక జీవితం దాంపత్య జీవితం బాగుంటుంది మీరు ఓర్పు సహనాలు కోల్పోతే కనుక ఖచ్చితంగా అక్కడ మీకు వైవాహిక జీవితం దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకి చాలా వరకు అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది అది పెళ్లి వరకు దారితీయడానికి ఎక్కువగా అవకాశం అలాగే పిల్లల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే పాజిటివ్ సైన్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి వాడికి ఆ విద్యలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు 4-5 తేదీల్లో కొంచెం బద్ధకం పెరుగుతుంది ఆ బద్ధకాన్ని నుంచి మీరు దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి 6-7 తేదీల్లో మాత్రం మీకు చాలా వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి
ఆరోగ్యం సొంతం అవుతుంది, ఐశ్వర్యం సొంతం అవుతుంది. అలాగే 8-9 తేదీల్లో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే 6-9 తేదీ వరకు మీకు చాలా వరకు అనుకూలమైన భవనాలు, అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వారాంతంలో మాత్రం ఖచ్చితంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్య విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రయాణాల్లో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయం గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదేవనామాన్ని స్మరించండి, ఇష్టదేవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో దశాంతర ఫలితాలను, ఇక్కడ ఈ గోచార ఫలితాలను, రెండు ఫలితాలను వేరు చేసి ఆ మేరకు మీరు ఉపచారం చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయండి, ఆదిత్య ఉదయాన్ని పఠించండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన నిత్యం చేయడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, నా శుభోభవంతు, నమస్కారం.